ఓపెన్ అవర్స్ని ప్రమోట్ చేయడానికి డిక్కీ అని విడిత్రి, మళ్ళీ డిక్కీలో ఇంకో పంచాయతీ. ఇప్పుడు నువ్వే అన్నావు అదే అనిపించింది నాకు. కలిసి ఉండు ఎందుకో కుదరదు, ఎందుకంటే యువల వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక ప్రత్యేకత కావాలి. అందులో నువ్వు ఓన్లీ మాలలోకే పనిచేస్తున్నావు, మాదిగలకు పనిచేస్తలేవు అంటుడు. కాదు కాదు కాదు, నువ్వు ఓన్లీ లంబాడాలకే పనిచేస్తున్నావు, నువ్వు కోయో సోదరులకు ఆదివాసీ సోదరుల కోసం పనిచేస్తలేవు అని ఇంకొకరు. అల్టిమేట్గా అవకాశాలు ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకోవాలి అంటే ఇందాక వారు చెప్పినట్టు కొంత ఇగ్నిషన్ కావాలి, థాట్లో ఇగ్నిషన్ కావాలి, కొంత థాట్లో నేను చేయగలుగుతాను అనే ఒక విశ్వాసం. ఇది రావాలి అంటే డెఫినెట్గా ఎంతో కొంత చేయూతనిచ్చే ఒక సంస్థ ఉండాలి. దానికోసం పెట్టిందే డిక్కీ లాంటి సంస్థలు. ఇప్పుడే వారు అడిగినారు, మాకు ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వండి అన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రవికుమార్ గారికి, డిక్కీ సంస్థకి ఏప్రిల్ 14 నాడు అక్కడ 2 ఎకరాల స్థలం కూడా మా నరసింహారెడ్డి గారికి ఇప్పుడే చెప్పాను, ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి దానివల్ల నేను ఆశించేది, దానివల్ల అందరం ఎవరైనా ఆశించేది ఏంటంటే ఒకటే ఒకటి, ఇప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు. అందరం ఎట్లా బతుకుతామంటే, నాకు అదే నవ్వు వచ్చింది, మా అక్కకు అదే చెప్తున్నా నేను. ఈ అమ్మాయి మాట్లాడుతూ యువ నాయకుడు ఏదో అన్నది, అంటే ఏమన్నా జుట్టుకు రంగేసుకుంటే యువ నాయకుడు, రంగేసుకోకపోతే ముసలుడే, అంతే ఏం లేదు. దగ్గర 50 ఏళ్ళు వచ్చినాయి, ఏం యువ నాయకుడు, 20 ఏళ్ళు ఉంటే యువ నాయకుడు. కానీ నేను అనేది ఏంటంటే, ఎట్లా బతుకుతామంటే అందరం ఎంత ధీమాగా బతుకుతామంటే, ఏదో మనం ఏదో 1000 ఏళ్ళు ఉండడానికి వచ్చినట్టు, అందరం కూడా ఏదో 1000 ఏళ్ళ కోసం పుట్టినట్టు, భూమి అంతా నాదే అన్నట్టు, ఈ భూమి మీద మేము మాత్రమే ఉండాలన్నట్టు, ఏదో రాజులు మహారాజుల పాలన అన్నట్టు. అంత సినిమా ఎవరికి లేదు, మీరు తన్నవతలు వాడేస్తే ఎంత పెద్దోడైనా ఊరవతలు పడతాడు. కాబట్టి ఆ పిచ్చి భ్రమణలో బతికేటోడు ఎవడు, రాజకీయ నాయకుడు వానం తగ్గిన ఇంకోటి లేడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు నుంచితే వాడు గొప్పోడు, తీసవతల వాడేస్తే ఎవడైనా కూడా చెత్తబుట్టలో పడతాడు. కాబట్టి ఆ పిచ్చి భ్రమలు ఏమి మాకు లేవు. జీవితమే చాలా పరిమితం, ఆ జీవితంలో అధికారం ఇంకా చాలా స్వల్పకాలం. ప్రజలు ఆశీర్వదిస్తే, ఒక అవకాశం వస్తే, ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో దాన్ని బట్టి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ టీ ప్రైడ్ అనే కార్యక్రమాన్ని తెచ్చిన కేసీఆర్ గారిని, మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో రాష్ట్రం ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు గుర్తుపెట్టుకుంటారనేది నా విశ్వాసం. ఎందుకంటే మంచి మంచే, చెడు చెడే. అక్కడక్కడ పోయినప్పుడు ఊళ్ళలో నాకు చెప్తారు, సార్ ఇది ఇందిరం ఇచ్చింది సార్ అంటారు. ఇందిరాగాంధీ నా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అయితే కూడా అక్కడక్కడ గుర్తు చేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఆ రోజు జరిగిన మంచి ఏమైనా ఉంటే గుర్తు చేసుకుంటారు, ఫలానా నాయకుడు టైంలో ఫలానా జరిగిందని. నేను దయచేసి మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటి, అవకాశాలు బోలెడు ఉన్నాయి. టీ ప్రైడ్ ఉన్నది, సబ్సిడీలు ఉన్నాయి, ప్రిఫరెన్షియల్ ల్యాండ్ అలాట్మెంట్స్ ఉన్నాయి. ఒక మాకు పెద్ద లిస్ట్ ఇచ్చిన అక్కడ ఏమేమి ఉన్నాయో చదువు సార్ అని, పెద్ద కత్తున్నది. ఆ పాలసీ మీరు చదువుకోవచ్చు, అందులో ఏమేమి ఉంటాయి,